అంత రెడీనా అంత రెడీ సార్ రా ఆట మొదలుపెడదామా రండి కూర్చోండి మీ అందరికీ తెలుసు కదా ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకొడి నిప్పప్పల్ సామి అవునండి అయ్యా ఆనండి అరే వీడి ఆట అయిపోయింది రేయ్ నీకు డీల్స్ పడ్డట్టు ఉంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చ పడిపోద్ది జార్త ఆహా మన గురుగారి ఆట చూడండి మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన అరవపిల్ల తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను మాకంత అదృష్టం ఎక్కడది బాబు తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చి పడిపోదు ఇదిగోండి బాబు నాది పుల్ కౌంట్ నాది పుల్ కౌంటే బాబు నాది అంతే బాబు నాది అంతే ఎట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా రే నోట్ పట్టుకోండి ఎస్ సార్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా ఎస్ సార్ రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకు నేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జేబీ కత్తిరిస్తావరా గుండు సూది చేపెదవా తప్పైపోయింది బాబు క్షమించండి బస్సులో నిగనిగలాడే తన గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను బెంపడ్డాను బాబు ఇంకోసారి సవరం చేద్దామని కత్తిరేశాడి తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు బాబు నన్ను నొగ్గేయండి బాబు నీ కట్టు కదలు నా కారుశాలరా దబ్బన ముఖం ఎస్ సార్ నేను ఎక్కడున్నాను రా ఎస్ సార్ నీకు పిలిచినాడు పిలిపి వినపడదు ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు చస్తున్నవా నీతో ముందని లాకంలో సరే అట్టగ్గానివ్వండి రేపో మాపో నేను బయటకు రాకపోతానా దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకు వస్తాను చెప్పుకోకపోతానా ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా రే నోట పలకండు ఆయన ఎందుకు రా లాకంలో వస్తున్నావు నీకు సరిగ్గా ఇనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా మాయన నేను లాకపులకు దయమన్నది ఈయన్ని కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆణ్ణి రే నాయన నువ్వు వెళ్ళిపో బేగి వెళ్ళిపోరా సరే బాబు నేను ఇంటికి వెళ్తాను మా ఇంటికి మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే వంచండి అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది రైట్ రేరా బేగ నా జీతం అయిపోతాడు నాకు అవుతా చాలా పని ఉంది ఇంకెక్కడ జీతం అయ్యా ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది ఏంటి మా దుర్గ వచ్చి తీసుకెళ్ళిందా దానికి ఎందుకు ఇచ్చారండి నేను ఎక్కడ ఇచ్చానయ్యా ఆవిడే లాక్కుపోయింది గోవింద గోవింద అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నోట పదకొండు ఎస్ సార్ ఇటు ఎస్ సార్ ఈ నెల జీతం మన చేతికి అందలేదు 4 రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ కేర్పాటు గేమ్స్ కేర్పాటు అన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు శుద్ధ అని పిలిచేవాళ్ళు అప్పుల స్వామి పాండవులను పంచ పాండవులని ఎందుకు అందరు సీతారాముడు నువ్వు చెప్పరా అది పాండవులు పంచగట్టుకుంటారు కదండి అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి మనం ప్యాంట్ పాండవులు అంటామండి పప్పు శుద్ధ పప్పు శుద్ధ అని సీతారాముడు పప్పు శుద్ధ స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని నాలోని అతి మర్యాద ఆమె నమస్కారం రండి కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడల్ని తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది వాడి గుండెతో గోళీలాడుతుంది ఎంతెందుకు
ఆడది ముల్లు మగాడు అరిటాకు అరిటాకొచ్చి ముల్లుమే పడ్డ ముల్లు వెళ్ళి అరిటాకుమే పడ్డ చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్ళిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అనగదొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే పురాణ ఇతిహాసాలను తీసుకుందాం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ ఉపదేశాలు చాలు ఇక వెళ్ళండి యథావిధి హనుమయ్యకు నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ అలాగే అన్నయ్య ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదాని పన్నెత్తి పలకరించను ఆడదాని పన్నెత్తి పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అన్నయ్య అపచారం అపచారం నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంకిరి జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి వెళ్ళు వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు